Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevella, 7799-949104. నవరత్నాలు పేదలందరికీ ఇల్లు ఏదైతే ప్రతిష్టాత్మకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రతి పేదవాడికి కూడా సొంత ఇంటి స్థలం ఇచ్చి సొంత ఇల్లు కల సాకారం చేయాలని అనుకున్నారో దానిలో భాగంగా కాకినాడ నియోజకవర్గానికి సంబంధించి ఏదైతే మా తాళ్ళరేవు ముమ్మడూరు నియోజకవర్గం తాళ్ళరేవు మండలంలో సుమారు 7800 కుటుంబాలకి ఈ ప్రాంతంలో పట్టాలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు పటవల గ్రామంలో సుమారు 50 ఎకరాల్లో 2400 కుటుంబాలకి పట్టాలు పంపిణీ కార్యక్రమం వాళ్ళ స్థలాలు ఇక్కడ వాళ్ళకి చూపించడం జరుగుతుంది. ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఈ స్థలం పొందారో వీళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి ఏదైతే మేలు ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ఆయన కండగా ఉంటామని ప్రతి ఒక్క మహిళ కూడా ఇక్కడ ముక్త కంఠంతో చెప్తున్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతానికి ఏదైతే కాకినాడ నియోజకవర్గం నుంచి ఈ ప్రాంతానికి ఎవరినైతే ఇక్కడికి వస్తున్నారో వాళ్ళందరినీ కూడా స్వాగతం పలికే విధంగా ఇవాళ నేను ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళని ఆహ్వానించడం జరిగింది. వాళ్ళు రేపు పొద్దున్న ఏదైతే వాళ్ళ ఇంటి నిర్మాణానికి కానీ అన్ని విధాల అన్ని రకాలుగా సహకరిస్తామని చెప్పి వాళ్ళకు ఒక భరోసాను ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే పేదవాడు ఎక్కడున్నా ఇవాళ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటామని చెప్పి ఏదైతే వాళ్ళ మనోభావం ఏదైతే ఉందో వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ రేపు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా పేదవాడి మీద ఉంది. పేదవాడు ఖచ్చితంగా చేస్తున్నటువంటి మేలు గుర్తించి ఆ కుటుంబానికి మేలు జరిగింది అని భావిస్తే ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడమని చెప్తున్నాం. వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరించడానికి రేపు పొద్దున్న రెండోసారి ముఖ్యమంత్రిని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. పటవల గ్రామంలో సుమారు 50 ఎకరాల్లో 2400 మందికి పట్టాలు ఇవ్వడం జరిగింది. పట్టాలు గతంలోనే పట్టాలు ఇచ్చాం, ఇళ్ల స్థలాలు హ్యాండ్ చేయడం జరిగింది. త్వరలోనే ఇల్లు కట్టే కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఏదైనప్పటికీ ఇప్పటికీ కాకినాడ పట్టణంలో 33000 మందికి ఇళ్ల పట్టాలు శాంక్షన్ అయితే సుమారు 29000 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చేసాం. అంటే వాళ్ళ స్థలాలు చూపించి వాళ్ళ స్థలాలను నిలబెట్టి ఫోటో తీసి ఆ ఫోటో కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇంకా 4000 మాత్రం ఉందా, 4000 కూడా త్వరలోనే వాళ్ళకి హ్యాండిల్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క దగ్గర 29000 ఇచ్చినటువంటి స్థలాల్లో దగ్గరగా 17000 ఇళ్ళకి శాంక్షన్ అవ్వడం జరిగింది. అందులో 9000 ఇళ్ళు కన్స్ట్రక్షన్ మొదలుపెట్టాం. కొమరగిరి ప్రాంతంలో 9000 కన్స్ట్రక్షన్, కొన్ని బిల్డింగ్లు పూర్తయినాయి, కొన్ని సగాలు ఉన్నాయి, కొన్ని ఫౌండేషన్లు ఉన్నాయి. డిసెంబర్ జనవరి నాటికి 9000 పూర్తి అవ్వాలని చెప్పేసి నిశ్చయంతో ఉన్నాం. తప్పకుండా పూర్తి అవుతాయని తెలియజేసుకుంటున్నాం. ఏదైనప్పుడు కూడా ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇల్లు అనేది ఒక కళ, ఒక ఆశ. అటువంటిది కోటీశ్వరుడైనా లక్షాధికారినైనా ఎంత డబ్బు సంపాదించుకున్నా దాని తగ్గ స్థాయిలో ప్రతివాడు ఇల్లు కట్టుకోవాలని ప్రతివాడు అనుకుంటాడు. అటువంటి కోరికని జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఆడబడి తీర్చినందుకు ఆయన కింద ఉన్నటువంటి మాకందరి నాయకులందరూ కూడా చాలా గర్వంగా ఉన్నాం. ముఖ్య ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఇది ఒక అదృష్టం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజలుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా ఉండటం ఇప్పుడు ఉన్నటువంటి ప్రజలకు అదృష్టంగా నేను భావిస్తున్నాను. వాళ్ళు కూడా అదే ఫీల్ ఉన్నారు. రాబోయే ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా గెలిపించుకోవాలని మేము కోరటమే కాదు, వాళ్ళు మాకు ఎదురు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గెలిపించుకుంటాం, ఆయన ఉండటం మాకు అవసరం, మా పిల్లల భవిష్యత్తు బాగోవాలన్నా, ర్యాష్ ఇంటి రావాలన్నా, పెన్షన్ ఇంటి రావాలన్నా, ఈ పథకాలన్నీ కంటిన్యూ అవ్వాలన్నా మాకు జగన్మోహన్ రెడ్డి మాకు అవసరం మీకన్నా అని చెప్పేసి వాళ్ళు ఎదురు తిరిగి మాకు చెప్పడం జరుగుతుంది. చాలా శుభ పరిణామం. ఈ సమయంలో ఇంతమంది ఆడవాళ్ళందరూ ఆడపడుచులందరూ వచ్చి చాలా సంతోషకరంగా కుటుంబాలతో వచ్చి కూడా వాళ్ళ యొక్క స్థలాన్ని హ్యాండిల్ చేసుకోవడం జరుగుతుంది. కనుక చాలా మేము కూడా చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నాం. ఇల్లు ఇస్తున్నావా లేదా అంతే, పేదవాడి కళ అది. ఈరోజు పేదవాడిని లక్షాధిగా చేస్తాను రాశాడారంటే జగన్మోహన్ రెడ్డి నిరూపించాడు. ఈరోజు ఏదైతే మేము ఇల్ల పట్ట ఇచ్చామో అది దగ్గర 7.5 లక్షల రూపాయలు స్థలం వాల్యూ. అదేవిధంగా అక్కడ ఇల్లు కట్టుకుంటే దగ్గర 10-11 లక్షలు అవుతుంది ఇల్లు స్థలం. అంటే ఆ ప్రతి ఆడబడి లక్షాధికారి అయినట్టే వాళ్ళ రూపాయి పెట్టే పని లేదు, అంత జగన్మోహన్ రెడ్డి గారు కట్టించే కార్యక్రమం చేస్తున్నారు. కానీ ప్రతి ఆడబడి కూడా లక్షాధికారి అయ్యారు ఈరోజు. అందుకని ఇంకేం కావాలి సార్, నియోజకవర్గం ఏం మారినా నియోజకవర్గం పక్క నియోజకవర్గం వెళ్ళినా నేను కోరుకునేది ఒకటే, ఎవరు ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి ఓటీసీ గెలిపించండి. జగన్మోహన్ రెడ్డి గారు అన్నవాడు ఈ రాష్ట్రానికి అవసరం. జగన్మోహన్ రెడ్డి గారు 10 కాలాల పాటు ముఖ్యమంత్రిగా ఉంటే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని ఈరోజు నేను వాళ్ళందరూ సందేశం ఇవ్వడం జరిగింది. సార్ అంటే ఇప్పుడు రిచ్ టు పూర్ అని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు, కానీ ఆల్రెడీ మీరు లక్షలు విలువ చేసే ఇంకా పూర్ ఎవరు ఉంటారు? నాకు తెలుసుండగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ప్రతి ఒక్కటి లక్షాధికారి కొన్ని లక్షల రూపాయల సంక్షేమం ద్వారా ఇవ్వడం జరిగింది. కరోనా ఉన్నా కూడా ఇళ్లకు సంక్షేమం ఇవ్వడం జరిగింది, పథకాలు కూడా పంపించాం. సో ఎవరు కూడా ఈరోజు కంఫర్టబుల్ ఎవరున్నారంటే పేదవాడే. ఈరోజు పేదవాడు అంటే ఈరోజు పేదవాడు అన్నం కూడా లేదు,
వాళ్ళకి కావాల్సిన అన్ని వసతులు అన్ని సౌకర్యాలు జగన్మోహన్ కల్పించారు. సో వాళ్ళ ప్రతి వాడి అకౌంట్లో డబ్బులు ఉన్నాయి, ప్రతి మహిళ అకౌంట్లో డబ్బులు ఉన్నాయి వరకని చెప్పండి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి నవరత్నాలు పేదలందరికీ ఇల్లు రెండవ దశలో భాగంగా ఈరోజు కాకినాడ సిటీకి సంబంధించి దాదాపుగా 2400 మంది లబ్ధిదారులకు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డితో పాటు ఇక్కడ తాళరేవు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పొన్నాడ సతీష్ ఆధ్వర్యంలో ఈరోజు ఎంపీ గీత కూడా ఇచ్చేశారు. ఇక్కడికి దాదాపుగా 2500 మంది లబ్ధిదారులకు కూడా ఈ పట్టాలు అయితే అందజేశారు. త్వరలోనే ఇల్లు నిర్మాణానికి సంబంధించినటువంటి ఏర్పాట్ల ప్రక్రియ కూడా పూర్తి చేస్తామన్నారు. ప్రస్తుతం మనతో పాటు పట్టా తీసుకున్నటువంటి లబ్ధిదారులు ఉన్నారు. అమ్మ చెప్పండి, మీరు సొంత ఇల్లు అని నిర్మించుకోవాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నారు? ఇప్పుడు మీకు ఆ కళ సాకారమైనట్టుగా కనిపిస్తుంది, ఏమనిపిస్తుంది మీకు మొత్తంగా? నాకు చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది అండి. నాకు పెళ్ళి అయిన కాడ నుంచి మాకు సొంత ఇల్లు లేదండి, అద్దీంట్లోనే ఉంటున్నామండి మేము. కానీ ఒక నెల అద్దె లేట్ అయితే మాత్రం హౌస్ ఓనర్లు ఖాళీ చేసేయండి అమ్మా అంటున్నారు. ఒకరికి ఇద్దరు చుట్టాలు వచ్చినా ఉండడానికి ఉండి సదుపాయం ఉండట్లేదండి. అందుగురించి మేము ఎన్నో రాత్రి పగలు ఎంతో కష్టపడి జగనన్న మాకు వస్తే మాకు సొంత ఇల్లు ఇస్తారని నమ్మకంతో అతనికి ఓట్లు వేసి మేము గెలిపించామండి. మేము కళ ఎలా నెరవేర్చాము, అతను ఇచ్చిన మాట అలాగే నిలబెట్టుకుని ఈరోజు మాకు సొంత ఇల్లు అంటే పట్టవలలో మాకు పట్టవల 3లో మాకు సొంత ఇల్లు స్థలం చూపించారండి. తొందరలోనే మీకు ఇల్లు పూర్తి చేస్తామమ్మా అని చెప్పి హామీ కూడా ఇచ్చారండి. ఇలాగే మా జగనన్న ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి అతనే ముఖ్యమంత్రిగా మాకు ఉండాలని మేము కోరుకుంటున్నామండి. మాకు చాలా సంతోషం అనిపించిందండి. ఇల్లు ఇచ్చినంత చేతిలో పట్టా పట్టుకుని చాలా పట్టరాని ఆనందంతో మా ఆయన గారితో ఎంతో సంతోషంగా ఉంటాను ఇంట్లో మా పిల్లలతోటిని. అలాగే మా ఊళ్ళందరికీ తీసుకొచ్చి ఇదిగో మా అన్న ఇచ్చారు మాకు ఈ సొంత ఇల్లు, ఈ రోజుకి నేను హక్కుదాన్ని అయ్యాను ఈ సొంత ఇంటికి అని చెప్పేసి అందరినీ చూపించి గర్వపడేలాగా చెప్పుకుంటానండి సార్. చాలా చూసుకోవచ్చు, చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు లబ్ధిదారులంతా కూడా. ఇక్కడ మనతో పాటు మరికొంతమంది లబ్ధిదారులు ఉన్నారు. అమ్మ మీరు చెప్పండి, మీకు సొంత ఇంటి స్థలం ఇచ్చారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు, ఏమనిపిస్తుంది మీకు? చాలా ఆనందం. దేవుడు దయవాల మరి ఇంతవరకు అదిల్లో మరి చాలా పట్టించి ఉన్నామండి, మరి నివాసం లేక మరి ఇప్పుడైతే మాత్రం మరి ఉన్న స్థలంలో మనం ఉన్నంతలో కట్టుకుంటుంది ప్రభుత్వం ఇచ్చారు పర్లేదండి. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రావాలని కోరుకుంటున్నామండి, దేవుడు దయవాల మరి అయినా రావాలండి, మరి పోతే ఏదన్నా మనకి అవకాశం ఉంటుంది. అంటే ఇంటి స్థలంతో పాటు మీకు అనేక పథకాలు ఇచ్చారు ఆయన, ఆ పథకాల వల్ల మీకేమనిపిస్తుంది? నాకు మరి పర్లేదండి, మరి పథకాలు అంటే మరి ఇంకా మామూలు డోకరైనా అండి, మామూలేనండి, మరి నాకు ఇంకేమి చూసుకోవచ్చు. దాదాపుగా కాకినాడ సిటీ నియోజకవర్గంలో చూసుకుంటే 33,000 మందికి పైగా, అంటే 33,000 కుటుంబాలకి ఇతర ప్రాంతాల్లో ఇటువంటి హౌసింగ్ సైట్స్ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా 29,000 మందికి ఇప్పటికే పట్టాలు అయితే పూర్తిగా ఇవ్వడం జరిగిందని చెప్తా ఉన్నారు. 9,000 ఇళ్ళు కూడా దాదాపుగా పూర్తయ్యే దశలో కూడా ఉన్నాయని చెప్పి ఇప్పుడే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు కూడా చెప్తా ఉన్న పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే ప్రతి కుటుంబంలో కూడా ఇచ్చిన హామీని ఎలాగైతే అన్నలా నెరవేర్చేందుకు మాత్రం అటు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంకల్పంతో పాటు ఇటు స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు ఎవరైతే ఇప్పుడు కాకినాడ సిటీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కావచ్చు, ఇటు తాళరేవు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పొన్నాడు సతీష్ కావచ్చు, వీళ్ళందరూ కూడా స్థానికంగా వచ్చినటువంటి ప్రతి అభ్యర్థనను తీసుకుని అక్కడ పైన అధికారుల దృష్టికి తీసుకువెళ్ళడం, ఎక్కడైనా స్థలాభావం ఉన్నప్పటికీ ఇతర ప్రాంతాలకు తరలించి వాళ్ళని వారందరికీ కూడా ఇల్లు ఇంటి స్థలం ఇవ్వడం అనేది కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని పూర్తి చేస్తున్నారని చెప్పాలి. కాకినాడ నుంచి నేను శ్రీధర్, ఐ డ్రీమ్ న్యూస్.